నిన్న మళ్ళా మన ప్రియతమ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. వన్ వే ట్రాఫిక్ లెక్క ఉంటది ఆయన ప్రెస్ మీట్. ఏందంటే ఆయననే మాట్లాడతాడు లోడ లోడ లోడ. అవతలకి ఎవరైనా ప్రశ్నలు అడిగితే మాత్రం వాళ్ళకి శివాట్లు పెడతాడు, బెదిరించాడు, తిడతాడు, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాడు. ఈయన పెద్ద నియంత అనుకుంటుండో మళ్ళీ ఇది రాచరికం అనుకుంటుండో తెలియదు. సో మాట్లాడుకుంటా అనేక విషయాలు చెప్పిండు. చెప్పినాక ఒక పత్రికని బాగా తిట్టిండు, భయపెట్టిచ్చిండు. కరోనా రావాలని, కరోనా జబ్బు రావాలని ఆ యాజమాన్యానికి శాపం కూడా పెట్టిండు. ఈయన శ్రీరామచంద్రుడు, ఈయన శాపం పెడితే కరోనా రాదు, కాకరకాయ కూడా రాదు. రెండోది ఆ కథనంలో ఏం రాసిండ్రా, ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు ఏమున్నాయో అదే రాసింది. నేను పూర్తిగా చదివినా మళ్ళా. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఇతర ఎవరైతే హాస్పిటల్లో పనిచేస్తున్నారో ఇతర స్టాఫ్ అందరూ, వీళ్ళందరికీ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ రాసిండు, వాస్తవాలు రాసిండు. అయితే నువ్వు బెదిరిస్తావా అంటే, నువ్వు బెదిరిస్తే మేమందరం గజ 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 వణకాలనా? నిద్రలు పట్టయిగా, మాకు మనసు పట్టదిగా భయానికి, భయపడమంటావా? మళ్ళా సోషల్ మీడియాని తిట్టినావు అంటే నువ్వు నిన్ను డబ్బా కొట్టుడు ఒకటే పని పెట్టుకోవాలనా? ఇంకా 3.5 కోట్ల ప్రజలు ఇడ ఉన్న పత్రికలన్నీ. ఇంకొకటి, ఈ మధ్య ఏదో చిల్లర రాజకీయం చేస్తా ఉన్నావు, మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నావు, కానీ అటు పక్క నీకిద్దరు రొటేషన్ చక్రవర్తులు ఉన్నారు కదా, నీ పైసలని రొటేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా ఛానళ్లు కొనిపించినావు కదా, ఆ ఛానళ్లన్నీ మోదీ గారు జాతి ఐక్యత కోసం మొన్నటి నాడు 9 గంటలకి రాత్రి 9 నిమిషాలు దీపాలు వెలిగించి మనమందరం ఒక్కటిగా పోరాడుతున్నాం కరోనా మీద, జాతి అంతా ఒక్కటిగా ఉన్నది అన్న ఒక మెసేజ్ దేశానికి, ప్రపంచానికి ఇవ్వాలని ఆయన మంచి కార్యక్రమం పెడితే దానికి నీ తొత్తుగాను నడిపే ఛానళ్లు, నీ ఛానళ్లే అవి, ఎవరు తెలియదు అనుకుంటున్నావు? వాళ్ళు ఎంత అవహేళన చేసిండు. ఇప్పుడు నేను మాట్లాడినాక అది పెట్టమంటావా? ఎంత అవహేళన చేసిండ్రు. ఒక దిక్కేమో నీ ఛానళ్ళ తోటి మోదీ గారిని దిట్టిపీడ్చిస్తావు, ఇంకో దిక్కేమో సత్తపూసలు ఎక్కొచ్చి నువ్వు ఆయన మెచ్చుకుంటావు. నువ్వు మెచ్చుకుంటేంది, నువ్వు మెచ్చుకోకుంటేంది, నువ్వు భారత రాజకీయాలలో గింతంత పర్సనాలిటీ నీది. ఇవన్నీ కూడా పరిగిమాలిన శివరాజకీయాలు అంటున్నావు కదా, అది నువ్వు చేస్తున్నావు. శివాల మీద ప్యాలాలు ఏర్పడుతుంది నీ పార్టీ వాళ్ళు నువ్వు. కాబట్టి ఇవన్నీ ఈ సొలు రాజకీయాలు అన్నీ చిన్నప్పుడే అయిపోయినాయి. ఇవన్నీ నువ్వు బెదిరిస్తే బెదిరేటోడు ఓడి లేడీట లొటపీసు. కాబట్టి నువ్వేమి నియంతవు కాదు, ఈ రాష్ట్రం ఏమి రాచరికం నడుస్తలేదు. ఎవ్వరు కూడా బెదిరొద్దు, వాస్తవాలను ప్రచురించాలా. మేమందరం కూడా మీ పట్ల నిలబడతాం. సోషల్ మీడియాలో కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నా, వాస్తవాలని మీరు రాయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రజల పక్షాన మనం రాసుకోవాలి సోషల్ మీడియా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే పని చేస్తారు. నువ్వు దొంగ కేసులు పెట్టిస్తున్నావు ఉల్టా. ఇవాళ ఎన్నో స్థానమయ్యా తెలంగాణది? 4వ స్థానంలో ఉన్నది. మొదట మహారాష్ట్ర ఉన్నది, 2వది తమిళనాడు ఉన్నది, 3వది ఢిల్లీ ఉన్నది, 4వ స్థానంలో తెలంగాణ ఉన్నది కరోనా కేసులలో. ఇదేనా నీ అడ్మినిస్ట్రేషన్? ఎంతసేపు నీకు సలహా చెప్తా ఉన్నా, మన మాననీయ ముఖ్యమంత్రిజీకు ఒక ఏక్ సజెషన్ దేనా చాతాం, ఆప్ కృపయా కర్కే కమ్ బాత్ కరియే ఆర్ కామ్ జాదా కరియే, అంటే లొల్లి తక్క పెట్టు పనేక చేయి. నీ గత దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది మళ్ళా 2వసారి ముఖ్యమంత్రి. ఆర్టీసీ సమ్మె అయ్యే వరకు నువ్వు పెట్టిన కేబినెట్ మీటింగ్లు 3, అంటే దాదాపు 1 సంవత్సరం రోజుల్లో 3 కేబినెట్ మీటింగ్లు పెట్టినావు. సమ్మె చాలగానే 4 కేబినెట్ మీటింగ్ పెట్టినావు 4 నెల రోజుల్లో. కాబట్టి క్రైసిస్ వచ్చినా క్రైసిస్ రాకున్నా పనిచేసే తత్వం లీడర్లకు ఉండాలి. అర్థమైందా? నువ్వేమో పెద్ద వచ్చి సత్యపూస లెక్క ప్రధానమంత్రి గారి సైడ్ మాట్లాడుతున్నావు, నీ సొల్లు పత్రికలు, నీ సొల్లు నీ తొత్తుగాను నడిపే టీవీ ఛానళ్లు తిడుతుంటే ఇవన్నీ వాళ్ళకి తెలియాలనుకుంటున్నావా? అందరం చెవులో పువ్వు పెట్టుకున్నాం అనుకుంటున్నావా? కాబట్టి బెదిరింపు ధోరణి బంద్ చేసేయి. ఎవడు బెదిరియాడు? నేనే ఉల్టా బెదిరిస్తాను మిమ్మల్ని. మీరు ఎంత భారతీయ జనతా పార్టీ ముందర, ఇంతకుముందు కూడా అన్నా మళ్ళీ అంటున్నా, యు ఆర్ జస్ట్ పీనట్. దయచేసి లొల్లి తక్కువ చేయి, పని ఎక్కువ చేయి. భారత్ మాతాకి జై. Subscribe us and press the bell icon for more interesting updates.